हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल सुषमा स्वीट होम। इदैते मॉर्निंग व्लॉग अन्नमाट। मॉर्निंग ए टाइम चूसर कदा 5:30 अवुतुंदी। 5:30 की लेचेसी इंका कुकिंग अयिते स्टार्ट चेसेसानन्नमाट। एंटंटे बाबू की स्कूल 8:30 की अयिना कूडा नेनु ट्यूशन की जॉइन चेसानु चेप्पानु कदंडी। ट्यूशन अयिते 6:00 उंटुंदन्नमाट। మా వాచ్మెన్ అయితే డ్రాప్ చేస్తాడు. సో ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి నియర్ స్కూలే అన్నమాట ట్యూషన్. ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ మాత్రమే వేసామన్నమాట. ఆ క్లాస్కి వెళ్ళే లోపు నేను ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి. సో అందుకోసం నేనైతే ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. రైస్ అయితే ముందుగా కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఆలూ అయితే జస్ట్ 3 ఆలూస్ తీసుకున్నాను. అవన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసేసుకున్నాను. ముందుగా కడాయి తీసేసుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకొని అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలూ వేసేసుకొని మంచిగా ఆయిల్లోనే రోస్ట్ చేయాలన్నమాట. జస్ట్ 2 మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్ దాట్ నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది లాస్ట్కి వేసుకుంటున్నాను. ఫస్టే వేసుకుంటే మెత్తబడిపోతాయన్నమాట ఆలూ. ఆలూ క్రిస్పీగా రావాలి అనుకుంటే సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలండి. ఆల్రెడీ రైస్లో కొంచెం సాల్ట్ వేసున్నాను. జస్ట్ ఈ ఫ్రైకి మాత్రమే జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ వైట్ రైస్ కుక్ చేసుకున్నాను కదా, అది తీసుకొని అందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ ఫ్రై అంతా కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. లంచ్ రెసిపీకి అయితే ఇలా రైస్ ఐటమ్స్తో మనం ఫ్రైడ్ రైసెస్ ఎంత చేసుకుంటే అంత మేల్ అన్నమాట. మార్నింగే ఈజీగా కూడా ఉంటుంది. ఇంకా నేను బాక్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను. బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇంకా వాడిని అయితే పంపించేస్తున్నానండి. వాడైతే మార్నింగే లేచి అసలు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఆ 6 లోపలే వెళ్ళాలి అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది వాడికి. బట్ తప్పదు కదా, ట్యూషన్ జాయిన్ చేశాం కాబట్టి ఇంకా తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ 10th కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి కదా స్టడీస్ విషయంలో. అందుకోసం ఇంకా ట్యూషన్కి అయితే జాయిన్ చేసేసాను. ఇంకా వాడిని అయితే పంపించేశాక ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని ఇంకా నేను కాఫీకి పెట్టుకుందామని చెప్పేసి పాలైతే కాచేసుకుంటున్నాను. అండ్ పాలకు పెట్టేసిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేశానండి ఇవాళ. అండ్ నేను ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం శనగపప్పు సోక్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడే నానపెట్టేసుకున్నాను అంటే 1-1.5 అవర్కి మంచిగా నానిపోతాయి. అందుకోసం ఇలా సోక్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పాలు అయితే బాయిల్ అయిపోయాయి. మంచిగా కాఫీ చేసుకొని తాగేస్తున్నాను. ఇక కాఫీ ఫినిష్ అయిపోయింది. కాఫీ తాగేశాక నేను ఇక్కడ సొరకాయలోకి కాంబినేషన్గా రైస్ కన్నా చపాతీస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి డో ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా డో ప్రిపేర్ చేసుకుంటే ముందుగానే మంచిగా నానుతుంది, బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీస్. అందుకోసం ముందుగానే నానపెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి సొరకాయ అయితే చాలా పెద్దదిగా ఉందన్నమాట. ఇది తీసుకొచ్చారు మా వారు. ఇంక అందుకోసం నేను కొంచెం హాఫ్ అయితే పక్కన పెట్టేసాను. అది పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి. ఇదైతే జస్ట్ హాఫ్ అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను. ఈ సొరకాయ కర్రీ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి. మా వారైతే టేస్ట్ చేసి మటన్ కర్రీ ఇలా ఉంది అని చెప్పేసి అన్నారు. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏమాత్రం వీడియో స్కిప్ చేయకుండా కరెక్ట్గా ఫాలో చేయండి. ఈ కర్రీ ట్రై చేసి మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది. సో నేనైతే ఇంక ఇలా ముక్కలు కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ అలాగే కొన్ని వెజెస్ అయితే కట్ చేసుకోవాలి. జస్ట్ 2 ఆనియన్స్, 2 టమాటోస్, 1-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. టమాటోస్ ఏంటంటే ఒక్క టమాటో మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి, ఇంకొక టమాటో మాత్రం కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీలో పెద్దగా కట్ చేసుకోకూడదు, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా.
అంటే మిక్సీకి అయితే అసలు వేయకూడదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయి కదా. కట్ చేసుకోవాలి చిన్నగానే అన్నమాట. అండ్ పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా టమాటో ఇలా ఒకటైతే పెద్దగా కట్ చేశాను, ఒకటైతే చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చింతపండు కొంచెం నానబెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఆ క్వాంటిటీతో తీసుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండు జస్ట్ ఒక ఉసిరికాయ అంత సైజ్ అనుకోండి. ఇది మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని స్పైసెస్ అయితే కావాలి. చెక్క ఒక 2 టీ స్పూన్స్, జీలకర్ర, బ్లాక్ ఇలాచీ అండి, నల్ల యాలక్క అంటారు కదా నల్ల యాలక్కాయి, అండ్ లవంగాలు ఒక 5-6, మిరియాలు ఒక 5-6 తీసుకుంటే సరిపోతుంది, 2 బిర్యానీ ఆకులు. లవంగ కొంచెం దంచి పెట్టేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే కుక్కర్కి పెట్టుకునే ప్రాసెస్ ఉందన్నమాట. ముందుగా కుక్కర్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకొని నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పు వాటర్ అన్నీ కూడా తీసేసి శనగపప్పు అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్తో అయితే శనగపప్పు తీసుకున్నానో ఆ కప్తో వాటర్ కూడా వేసేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్ద ముక్కల టమాటోస్ ఇందులో వేసేసుకున్నాను అన్నమాట. ఇలా వేసేసుకొని జస్ట్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. 3 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఈ కర్రీ మాత్రం అస్సలు ఆయిల్ వేయకూడదండి, ఘీతోనే చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే తీసుకున్నాను, నెయ్యి. ఆ నెయ్యిలోకి మనం తీసి పెట్టుకున్న స్పైసెస్లో బిర్యానీ ఆకు తప్ప మిగతా అవన్నీ కూడా వేసేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1.5 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టిక్ ఆన్ అవుతుందో అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు అన్నమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొంచెం 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకొని మగ్గించుకుంటున్నాను, మూత పెట్టేసుకొని. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అన్నమాట. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ కసూరి మేతి మంచి ఫ్రేగ్రెన్స్ యాడ్ అవుతుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట కర్రీ అంతా కూడా. ఇప్పుడు మనం కుక్కర్కి పెట్టుకున్నాం కదా 3 విజిల్స్, అది ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఆ గ్రేవీలోకి మనం మిక్స్ చేసేసుకోవాలి. టోటల్గా అంతా కూడా విత్ వాటర్ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనము చింతపండు జ్యూస్ అనేది మనము స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, తగినంత కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలండి. సిమ్లో మగ్గించుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసుకోండి. అండ్ నేను ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేసే ముందు ఇంకా యుటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి ఇక్కడంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చపాతీ పిండి మంచిగా నానిపోయింది అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది. చూస్తున్నారు కదా ఇలా ఉంటే కనుక చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చపాతీలు చాలా రకాలుగా చేసేసుకోవచ్చు, నేనైతే చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఇవాళ.
ఇంకిక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. 2 చపాతీస్ తీసుకొని కొంచెం రైస్ అయితే యాడ్ చేసుకొని, ఎస్టర్డే చేసిన అలసందల రసం ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది అది కూడా. అది ఎలా చేయాలి ఏంటి అంతా కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను, అది డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలసందల రసం. ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.